సామాన్య ప్రజల మీద ట్యాక్స్ లేయాలి ప్రజలు కేశవరావు గారు నాకు చూస్తున్నారు ఫిలాసఫికల్ గా సోషలైజ్ చేసినంత లాసెస్ ప్రైవేటైజేషన్ చేసినంత ప్రాఫిట్స్ ఇది నేడు బీజేపీ అవలంబించే దుర్మార్గమైనటువంటి పెట్టుబడిదారి దోపిడీదారుల యొక్క ప్రభుత్వం నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయ్యా మోడీ గారు మీ పాలసీ ప్రైవేటైజేషన్ మా పాలసీ నేషనలైజేషన్ ఏలా అమ్ముతా 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 అంటున్నావు ఎల్ఐసిని అమ్మాయి పరవాలేదు 24 తర్వాత నువ్వు ఇంటికి మేము ఢిల్లీకి గ్యారెంటీగా మళ్ళా ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం పబ్లిక్ సెక్టర్ లో ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాం ఎల్ఐసి సోదరులకు 42 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి లక్షలాది మంది ఎల్ఐసి ఏజెంట్లు ఉన్నారు లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు భారతీయుల ఆత్మతోని ప్రతి సామాన్య కుటుంబంతోని వెనవసిపోయిన పేగు బంధం ఉన్న సంస్థ మన ఎల్ఐసి దాన్ని అప్పనంగా అద్దెకు పావుచేరు ఇష్టం వచ్చిన మా సావుకారులకు అమ్ముతామని మోడీ గారు నువ్వు ఊళ్ళుడుతున్నావు నువ్వు అమ్మినా మళ్ళా మేము వాపస్ తీసుకుంటాం ఎల్ఐసి ఏజెంట్ మిత్రులారా ఎల్ఐసి కార్మికులారా సింహాల్లాగా గర్జించండి పిడికిలు ఎత్తండి బీఆర్ఎస్ ని బలపరచండి ముందుకు పోదాం మన ఎల్ఐసిని రక్షించుకుందామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా కరెంటు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా అనేక లక్షల కోట్ల రూపాయల జెన్కోలు ట్రాన్స్కోల ఆస్తులు మన కళ్ళ ముందర కనబడే స్తంభాలు స్టేషన్లు మన కేటీపీఎస్ లాంటి సంస్థలు లక్షల కోట్ల రూపాయలకు ఉపయోగిస్తుంది అవన్నీ ప్రజల ఆస్తులు వాటిని అప్పనంగా రాసేదో చూపించి సాహుకారులకు అప్పచెప్పి ప్రజల ముక్కు వెండేటట్టు దాన్ని కూడా ప్రైవేట్ చేసి అప్పనంగా అమ్ముతామంటున్నారు భారతదేశం లాంటి పెద్ద దేశంలో కరెంటు అతి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ప్రగతి సూచికలలో మొదటిది కాబట్టి కరెంటు రంగాన్ని ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ లోనే ఉంచబడుతుంది అదే బీఆర్ఎస్ పాలసీ దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కరెంటు కార్మికులారా ఇదిగిలి బిగించండి అని నేను పిలిపిస్తా ఉన్నాను